हाय एवरीवन वेलकम टू अवर चैनल वीडियो रबर बैंड्स रीयूज चेसुकोवालो चूपिस्तानंडी वीडियो ने स्किप चेयकुंडा लास्ट वरकु चूसेयंडी इला मनं पैकेट्स यूज चेसेसी इला ओपन गा पेट्टेस्तू उंटामंडी अला काकुंडा इला मडत पेट्टेसुकोनी मनं रबर बैंड्स पेट्टेसुकुन्नामंटे स्मेल अनेदी बयटिकि पोकुंडा लाक अय्यि उंटुंदंडी मनं दीनी इला कूडा वाडुकोवच्चु रबर बैंड्स नी ఇక్కడ నేను రెండు రబ్బర్ బ్యాండ్స్ వేస్తున్నానండి అట్ సైడ్ ఒకటి ఇట్ సైడ్ ఒకటి ఒకవేళ మీరు కావాలనుకుంటే ఒకటైనా యూజ్ చేసుకోవచ్చండి ఒకటైనా సరిపోతుంది చూసారు కదా ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు సెకండ్ టిప్ వచ్చేసి మనం ప్రెస్ చేసినప్పుడు ఒకేసారి లిక్విడ్ అనేది ఎక్కువగా పడిపోతుంది కదండి అలా కాకుండా మనం ఈ ప్రెస్ కి మధ్యలో ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలండి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం వల్ల లిక్విడ్ అనేది తక్కువగా పడిపోతుందండి మన చేతిలోకి అలాగే ఒక బాటిల్ అనేది మనకి ఎక్కువ రోజులు కూడా వస్తుందండి మనం రబ్బర్ బ్యాండ్ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలోకి మాత్రమే వేసుకోవాలండి అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలా లేస్లో యూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పడితే అక్కడ పడేస్తుంటాం కదండి అలా కాకుండా మనం దీన్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చండి రబ్బర్ బ్యాండ్స్ని ఇప్పుడు ఈ లేస్ని మనం ఇలా చేతికి చుట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకున్నామంటే సరిపోతుందండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం మసాలా దినుసులు యూజ్ చేస్తుంటాం కదండి అవి ఒక్కోసారి ఎక్కువగా పడిపోతూ ఉంటాయి అలా కాకుండా మనం ఇలా రబ్బర్ బ్యాండ్స్ని వేసేసుకొని యూజ్ చేసుకున్నామంటే ఎక్కువగా పడిపోకుండా చాలా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేసుకోవచ్చండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బుక్స్ చదువుకున్నాక అవి ఎక్కడ ఏం చేసామో తెలుసుకోవడానికి చాలా టైం పడుతుందండి అలాంటప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకున్నామంటే నెక్స్ట్ చదువుకోవడానికి వెతుక్కోవాల్సిన అవసరం లేదండి ఈజీగా తెలుసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం హెడ్ ఫోన్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటామండి హెడ్ ఫోన్స్ని అలా పడేయడం వల్ల హెడ్ ఫోన్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయండి అలా కాకుండా ఇలా నీట్గా సెట్ చేసి పెట్టుకొని మనం రబ్బర్ బ్యాండ్స్ వేసుకున్నామంటే ఎటువంటి డ్యామేజ్ ఉండదండి నీట్గా ఉంటాయి ఎక్కువ రోజులు కూడా వస్తాయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ నేను ఒక వాటర్ బాటిల్ తీసుకుంటున్నానండి దానికి మనం ఏ ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలని అనుకుంటున్నామో ఆ ట్యాబ్లెట్ని దానికి పెట్టేసుకొని ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలండి మనకి ఈ బాటిల్ అనేది ట్యాబ్లెట్ వేసుకోవాలని గుర్తు చేస్తుందండి దీనివల్ల మనం ఇన్ టైంలో ట్యాబ్లెట్ వేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ నేను ఒకటి పెయింట్ బాటిల్ తీసుకుంటున్నానండి దానికి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి ఇలా చిన్న పెయింట్ బాక్స్లు కాకుండా పెద్ద పెయింట్ బాక్స్లకు కూడా యూజ్ చేసుకోవచ్చండి మనం పెయింట్ యూజ్ చేసేటప్పుడు సైడ్కి డబ్బాకి అనేస్తూ ఉంటామండి అలా కాకుండా ఇలా రబ్బర్ బ్యాండ్ అనేసుకున్నామంటే నీట్గా ఉంటుంది కింద పడిపోకుండా కూడా ఉంటుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇటువంటి బాక్సులు చాలా ఉంటాయి కదండి వాటిని వేస్ట్గా పడేయకుండా వీటిని ఇలా యూజ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ 3 రోస్ కోసం 2 రబ్బర్ బ్యాండ్స్ తీసుకుంటున్నానండి ఒకవేళ మీకు 4 రోస్ కావాలంటే 3 రబ్బర్ బ్యాండ్లు యూజ్ చేసుకోవచ్చండి రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను నేర్ పాలిష్లు అనేవి ఆర్గనైజ్ చేసుకుంటున్నానండి దీన్ని ఒక స్టోరేజ్ బాక్స్లో యూజ్ చేసుకోవచ్చండి మన బ్యూటీకి సంబంధించినవి కానీ వేరేటివి ఏవైనా కానీ యూజ్ చేసుకోవచ్చండి ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనం ఇలా సెట్ తీసుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్స్ అడ్జస్ట్ చేసుకోవాలండి అప్పుడైతే స్టిఫ్గా ఉంటాయి
నేను ఇక్కడ నేర్ పాలిష్లు ఇక్కడ ఇవి పెట్టేసిన తర్వాత కొద్దిగా స్పేస్ లూజ్ ఉందనిపించింది కాబట్టి ఇలా స్టిఫ్గా సర్దుకొని పెట్టుకున్నానండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం సో బాక్స్లు యూజ్ చేస్తూ ఉంటాం కదండి, వాటికి ఇక్కడ రెండు వైపులా ఇల్ల రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలండి. మనం సోప్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండి, క్లాత్ సోప్స్ కానీ బాత్ సోప్స్ కానీ యూజ్ చేసుకున్న తర్వాత ఇలా రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసి పెట్టేసుకున్నామంటే త్వరగా ఆరిపోతాయండి. లేదంటే మనం అలాగే పెట్టేస్తాం కదండి, కింద మాత్రం తడిగా ఉంటాయి, పైన ఆరిపోయి ఉంటాయి. ఇలా యూజ్ చేసుకున్నామంటే సరిపోతుందండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏమైనా బౌల్లో వేసిన తర్వాత స్పూన్ వేసినప్పుడు అవి కిందకి జారిపోతూ ఉంటాయి కదండి, అలా కాకుండా రబ్బర్ బ్యాండ్స్ని ఇలా స్పూన్కి చుట్టేసుకోవాలండి. ఇలా చుట్టేసుకోవడం వల్ల స్పూన్ అనేది జారిపోకుండా ఉంటుంది. మనం కిందికి కావాలంటే కిందికి, పై కావాలంటే పైకి రబ్బర్ బ్యాండ్ని అడ్జస్ట్ చేసుకొని బౌల్లో యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బాటిల్లో స్ట్రా వేసుకుని తాగేటప్పుడు మూవ్ అవుతుంది కదండి, అలా కాకుండా బాటిల్ హెడ్కి ఇలా ఒక రౌండ్ వేసుకున్న తర్వాత ఇంకో రౌండ్కి ఇలా పైనుంచి తీసుకోవాలండి, సగం బాటిల్కి తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్టా పెట్టేసి ఇలా వదిలేస్తే అది లాక్ అయిపోతుందండి. ఇప్పుడు అది మూవ్ కాకుండా స్టిఫ్గా ఉంటుందండి. అంతే అండి, ఈ 12 టిప్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.